కవి ఇదంతా కార్తీక మాసం నెల ఎంతో పుణ్యదినాలమ్మ 15 రోజులు పైన అయ్యే పోయింది ఎందుకంటే తీర్థాలకి అక్కడ తీర్థాలకి అక్కడికి అన్నింటికి తీసుకెళ్ళాడు బాబు అటోడు సరిపోయింది టైం ఈ ఉన్న 4 రోజులన్నా మంచి మాటలు ఆలకించి మంచి పాటలు ఏదోటి నే పాడుకుంటూ ఉంటే ఏం అక్కడ నారాయణ శివశివ అన్న మీ పనులు చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు రెండు జీవాలు నోరు లేని జీవాలు ముక్తిని పొందాయి కార్తీక మాసంలో వాటర్ కట్ చెప్తాను ఆలకించండి ఏమా రెండు చాప దంపతులు రెండు ముక్తిని పొందాలని నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాయి అయితే ఒకసారి ఏం జరిగిందో తెలుసా చేపలు పట్టేవాడు వాళ్ళ పట్టుకుండి వచ్చాడు ఈ ఆడ చేప అంటది స్వామి అయ్యో వాళ్ళ పట్టుకుండి వచ్చేసాడు ఎలాగండి అని ఆడ చేప అంటది ఆడ చేప కొద్దిగా ధైర్యం తక్కువ కదమ్మా మా మగ చేప అంటది ఏం బాధపడకు మనకి అన్ని నారాయణే ఉన్నాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు ఆయన మీద భారం వేసుకోవాలి మనం అని ధైర్యం చెప్తాడు పిల్లానికి ఆడు వచ్చి ఓలేస్తాడు ఓలేసి ఆటని చేపలను పడతాడు పట్టిన తర్వాత స్వామి చూడండి పట్టేశాడు ఓలేసాడు తీసుకెళ్ళిపోతున్నాడు బొట్టలో వేసేస్తున్నాడు ఏం చూడండి అంటే ఏం బాధపడకు నువ్వు కంగారు పడక అంటాడు అప్పుడు అది కూడా మళ్ళీ అంటది చూడండి రాతి మీద పెట్టాడు బర్వరా రాయిస్తాడు కత్తి వచ్చి మొక్కలు కోసాడు ఆ మొక్కలు తీసుకెళ్ళి చెట్లో వేసి ఉప్పు కారం రాసి ఇన్ని చేసేస్తున్నారు ఎలాగండి స్వామి అని భర్తన అంటది ఏమి కంగారు పడక అన్నింటికి భగవంతుడే ఉన్నాడని కోసాక కూడా ఆ ఆత్మ అలా మాట్లాడుకుంటుంది అంటే వాళ్ళ భక్తిని చూపెడుతున్నాడు మనకి అయితే అతను అంత ధైర్యం నమ్మకం విశ్వాసం ఎవరికి భర్తకి అయినా ఇది కొంచెం పాపం బాధపడతా ఉంటుంది అవన్నీ మొక్కలు ఉప్పు కారం రాసి చెట్లు వేసి పొయ్యి మీద పెట్టి నిప్పు కోసం అని పక్క ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ టైంకి వచ్చి లోపలి పెద్ద వర్షం కురుస్తుంది ఆ వర్షంలో ఈ రెండు చేపలు కూడా కొట్టుకుపోతాయి కొట్టుకుపోతే ఆ సముద్రంలో ఉన్న ఈ పెద్దలందరూ ఉంటారు కదా వాళ్ళందరూ పిలిచి బాబు చనిపోయిన వాళ్ళు అందులోకి వెళ్ళిపోతారు వాళ్ళు అంటారు పెద్దలు అందరూ కలిసి అంటారు కొంచెంసేపు ఎండలో నిలబడన్నమ్మా ఎండలో ఆరండి కొంచెంసేపు నాకు వెళ్దురు కానీ అంటే ఇదేటండి వీళ్ళు మళ్ళీ ఇంకా ఉండమంటున్నారు ఇంకెక్కడికి వెళ్తామండి ఎప్పుడు ముక్తి వస్తుందండి ఎప్పుడు మోక్షం వస్తుందని కంగారు పడిపోతుంది ఎవరు భార్య ఎంత జరిగినాను అప్పుడు ఏమి కంగారు పడకు అన్నింటికీ ఆ శ్రీమన్నారాయణే ఉన్నాడు అని ప్రార్థిస్తూ ఆ దేవుణ్ణి తలుచుకుంటాడనమాట అప్పుడు ఈ చేపల సత్యానికి భక్తికి విశ్వాసానికి ఆ నారాయణుడు మంచి సంతోషపడి బ్రహ్మరథాన్ని పంపుతాడు వీళ్ళిద్దరి కోసం అప్పుడు ఆ ఇద్దరు చేప దంపతులిద్దరు ఆ బ్రహ్మరథం ఎక్కి స్వర్గానికి చేరుకుంటాయి ఆ కథ ఎంత బాగుంటుందో తెలుసా అది పాట రూపంలో నీకు చెప్పాను జ్ఞాపకం ఉందో లేదు అది పాడదాం చూడు నువ్వు ఇది నువ్వు నేర్చుకుండి ఇది మాకు మా అమ్మమ్మగారు నేర్పారు మా అమ్మమ్మగారికి వాళ్ళ అమ్మగారు నేర్పారట నేను నీకు నేర్పుతున్నాను నువ్వు వీళ్ళందరికీ చెప్పి వాళ్ళు కూడా మంచి మార్గంలో నిలబడండి నీ ఈ పాట కంపల్సరీ రోజు పాడుకుంటే చాలా మంచిది అని చెప్పి అందరికీ నువ్వు తెలియజేయి దానివల్ల కూడా నీకు 10 మందికి చెప్పడంలో కూడా నీకు పుణ్యం వస్తుంది తెలిసిందమ్మా పాడు శ్రీమన్నారాయణ వల వారు వచ్చిరి వల వేసి పట్టిరి ఇక నెట్లు పోదాము స్వామి మన పాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు వల వేసి పట్టిరి ఒడ్డుకని తెచ్చిరి ఇక నెట్లు పోదాము స్వామి మన పాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు ఒడ్డుకని తెచ్చిరి బుట్టలో వేసిరి ఇక నెట్లు పోదాము స్వామి మన పాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు బుట్టలో వేసిరి చంత తగిలించిరి ఇక నెట్లు పోదాము స్వామి మన పాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు చంక తగిలించిరి అంగడకు వెళ్ళిరి ఇక నెట్లు పోదాము స్వామి మన పాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు అంగడకు వెళ్ళిరి రెండు రెండున నరకు అమ్మిరి ఇక నెట్లు పోదాము స్వామి
మనపాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు. రాతి మీద పెట్టిరి బరబర రాసిరి ఇక నెట్లు పోదాము స్వామి. మనపాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు. కత్తి పీటను తెచ్చిరి మొక్కలను కోసిరి ఇక నెట్లు పోదాము స్వామి. మనపాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు. ముక్కలను కోసిరి ఉప్పు కారము రాసిరి ఇక నెట్లు పోదాము స్వామి. మనపాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు. ఉప్పు కారము రాసిరి చట్టిలో వేసిరి ఇక నెట్లు పోదాము స్వామి. మనపాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు. చట్టిలో వేసిరి పొయ్యి మీద పెట్టిరి ఇక నెట్లు పోదాము స్వామి. మనపాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు. పొయ్యి మీద పెట్టిరి నిప్పుకని వెళ్ళిరి ఇక నెట్లు పోదాము స్వామి. మనపాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు. ఇరుగింటికే వెళ్ళి పొరుగింటికే రాగ కుంభ వర్షమే కురిసెను. ఆ కుంభ వర్షమునకి రెండు మర్చాలు సముద్రమునకే తించెను. సముద్రములో నున్న పిన్న పెద్దలు ఎంత తలను మొలవేల వేసిరి. ఎర్రన్న ఎండలో ఎడుగడియలుండమని వారా జ్ఞాపించిరి. ఎర్రన్న ఎండలో ఎడుగడియలుంటే ఇక నెట్లు పోదాము స్వామి. మనపాలి శ్రీమన్నారాయణుండంగా మనకేమి భయము లేదు. చేపల్ల సత్యాన్ని భగవంతుడే మెచ్చి బ్రహ్మరథమే పంపెను. ఆ బ్రహ్మరథమెక్కి ఈ రెండు మత్స్యాలు వైకుంఠమే తించెను. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. చూసారమ్మా, ఈ పాట వల్ల తన్మయత్వం ఎలా పొందామో చూసావా? అవి నిజంగానే ముక్తిని పొందాయి. మనం కూడా అలాగ చేసి ముక్తిని పొందాలి. ఈ పాట నాకు మా అమ్మమ్మ నేర్పింది. మా అమ్మమ్మకి ఎవరు చెప్పారో తెలుసా? వాళ్ళ అమ్మగారు చెప్పారంట. ఎప్పటి నుంచో ఉన్న పాట ఇది, నిజంగా జరిగిందనే మనం అనుకోవాలి కదా. నువ్వు నేర్చుకుని ఈ పాట నేర్చుకొని అందరికీ వినిపించి వాళ్ళని కూడా నేర్చుకోమని, రోజు పాడితే కంపల్సరీ ముక్తిని పొందుతాము, అది నా నమ్మకం. సరే అండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బామ్మగారు చెప్పారు కదండి, ఈ పాట పాడుకుంటే కార్తీక మాసంలో ఎంత పుణ్యమో అని, మీరు కూడా ఖచ్చితంగా పాడుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.